వసుదేవసుతం దేవం కంసచానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎంజే ఛానల్ వీక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు, ఆ కృష్ణ పరమాత్మని శుభాశీస్సులు అందజేస్తూ, ఈ భూమండలంలో పాపం యొక్క భారం పెరిగిపోయినప్పుడు యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య దాత్మానం సుజామ్యహమని స్వామివారు చెప్పినట్టు, ఎప్పుడెప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి నేను అవతారాన్ని ధరిస్తూ ఉంటాను అని చెప్పినట్టుగా స్వామివారు కృష్ణావతారాన్ని చేకొని అనేకమైనటువంటి లీలలు ప్రదర్శించినాడు. ఆ లీలల్లో భాగంగా ఏ గొల్లపిల్లలైతే అత్తాకోడలు కలిసి చంటి చంటి ఆవులకు పాలివ్వకుండా వాటి నుండి వెన్న తయారు చేసి కుండల్లో దాచిపెట్టుకుంటున్నారు, ఆ పాపపు భారాన్ని వారికి తగ్గించడానికి ఆ ఉత్తిని కొట్టి వారి పాపాన్ని తగ్గించి అనేకమైనటువంటి లీలలు ప్రదర్శించినాడు కృష్ణ పరమాత్ముడు. అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి వేళలో ఆయన అర్ధరాత్రి ఉండే చీకటిని తొలగించడానికి, ఆ అజ్ఞాన చీకటిని తొలగించి సుజ్ఞానపు వెలుగుల్ని పంచడానికి కృష్ణావతారాన్ని చేకొని ఉన్నాడు. 33 కోట్ల మంది దేవతలు ఆవులుగా మారి వాటికి కాపరిగా స్వామివారు మారి భగవద్గీతను రణస్థలిలో అర్జునుడికి ఉపదేశించి ఆయన జగద్గురు అయినాడు. అలా అనేకమైనటువంటి లీలలు ప్రదర్శించినటువంటి స్వామి యొక్క జన్మ సందర్భాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు స్వామివారు ప్రదర్శించినటువంటి లీలలే ఉట్టి కొట్టడం, ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నను దొంగతనం చేసి తిని ఆ యొక్క యాదవుల పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ యొక్క ఉట్టి కొట్టినటువంటి సందర్భాన్నే ఈనాడు ఎంతోమంది యువకులు ఉత్సాహంగా ఉట్లు కొట్టే పండగగా, కన్న పండగగా జరుపుకుంటున్నాము. ఈ రోజున మన పట్టణంలో కూడా ఎన్నో చోట్ల చాలా ఉత్సాహంగా ఉట్టి కొట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఆ పండగ చేసుకుంటున్న వారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయవల్ల అనేకమైనటువంటి పాపాలు తొలగి వారు కూడా పుణ్యాత్ములు అవ్వాలని ఆకాంక్షిస్తూ, మరొకసారి ఎంజే ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శ్రీకృష్ణుడి శుభాశిస్సులు. హరే కృష్ణ, హరే కృష్ణ. మన కోరుట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మన ఎంజే ఛానల్ ద్వారా మీ అందరికీ అందించబోతున్నాము. శ్రీకృష్ణుడి దయవల్ల మీరు ఆ విశేషాలు కూడా అన్నీ చూసి, ఈ విశేషాలు కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ.